हाय नमस्ते नेनु मी लक्ष्मी वेलकम बैक टू अवर चैनल थैंक यू वेरी मच वीडियो ओपन చేసినందుకు प्लीज वीडियो చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే ఈ రోజు వీడియోలో కాలకూర వండానండి తెలంగాణలో పాయ అంటారు ఆంధ్రాలో కాలసర్వ అంటారు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వండారనుకోండి ఇంక పక్క గల్లీలోని గిన్నెలు పట్టుకొని రావాల్సింది అంత వాండిది మరి ఎప్పుడు వండేస్తున్నారు ఇప్పుడు వండేస్తున్నారా వండేసేని వాళ్ళ మన బెజవాడ అమ్మాయికి ఒక లైక్ కొట్టేయండి అలాగే పక్క మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసేయండి ఓకే కొంచెం ఎంకరేజ్ చేసి మనం మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం ఏమంటారు ఓకేనా అయితే కాలసర్వ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికంటే ముందు మీరు जलुबु कालनोपुलु ओल्लुनोपुलु अन्नी तग्गिपोते ट्राई चेसी चूडंडी मन आंध्र स्टाइल नच्चिंदी पिच्चि पिच्चिगा नच्चिंदी इंका तग्गेदेले इंका तिनेसेयंडी वंडेसुकोंडी एंडकोबर की मध्य सुवलांटिदि गुच्छि स्टव पैन काल्चुकोंडि दानि पैन वच्चे आयिल चाला फ्लेवर अनेदि चाला बागुंटुंदि कूर की इला काल्चुकोनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोंडि स्टव आन चेसुकोनि चिन्न बांडी ओकटि पेट्टुकोनि दीनिलो गसगसालु वेसुकोवालंडि कोन्नि वेसुकोनि दोरगा वेपालि सिमुलु గసగసాలు కొబ్బరి వేసి మిక్సీ పట్టండి మెత్తగా ఫైన్ పేస్ట్ గా కొంచెం వాటర్ వేసుకోవాలి నాలుగు యాలక్కాయలు ఐదు లవంగాలు 2 ఇంచుల దాల్చిన చెక్క మేక కాళ్ళు తీసుకొని నీటిగా కడుక్కోవాలండి ఇవి 8 కాళ్ళు ఎనిమిది కాళ్ళకి మనం రెండు ఉల్లిపాయలు వేసుకున్నాము నాలుగు పచ్చిమిరపకాయలు తరుముకున్నాము ఇలా సన్నగా అయితే ఇవి చాలా నీటిగా కడుక్కోవాలండి బాగా మనం బ్రష్ చేసి పళ్ళ ఎలా తోముకుంటామో అలా తోముకోవాలి కానీ ఇది అంతగా పోవన్నమాట చాలా గట్టిగా ఉండిది దీని లేయర్ వచ్చి నేనైతే ఉన్న వరకైతే క్లీన్ చేశాను దాని తర్వాత మీరు మీ ఓపిక బట్టి మీరు చేసుకోండి ఎంత కావాలంటే దాని మీద చెప్పలేదు ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకో टू टेबल स्पून वेस्तुन्नानंडी रुचि की सरिपड़ा वेसुकोंडी पसुपु वन टी वन अंड हाफ स्पून वेसुकोवाली कारम थ्री टेबल स्पून वेस्तुन्नानंडी रेंडु यालकुलु नालुगु लवंगालु ओक इंचु चक्क वेसुकोनी अल्लम वेल्लुल्लि पेस्ट वन अंड हाफ स्पून वेसुकोवालंडी వేసుకొని 1 లీటర్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి ఇలా తిప్పేసేయండి స్పూన్ తో తిప్పేసి ఆయిల్ 150 గ్రామ్స్ వేసుకోవాలంటే చిన్న గ్లాస్ తో 1.5 వేసుకోండి 10 విసిల్లు వచ్చే వరకు పెట్టండి ఎందుకంటే ఇప్పుడు ముదురు కావాలనుకోండి ఒక 15 పెట్టినా మనకి నష్టం ఏం లేదు ఎందుకంటే ఇది బాగా ఉడకాలన్నమాట ఇవి నేనైతే 10 పెడుతున్నాను లేత కాలివి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అన్ని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కలుపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసి కలిపేసుకోండి हाफ कप चिंतपंडु पुलुसु कलिपि इस्तमीर कोंचेम वेसुकोवालंडि हाफ कट वाटर मात्रमे वेसुकोवाली मुक्कलु वेसुकोकूडदंडि हैलो पेट्टुकोनि ओक 5 मिनट्स अलागे उंचेयालि 5 మినిట్స్ తర్వాత ఈ కుక్కర్ లో ముక్కలు ఉన్నాయి చూసారా దానిలో ఇవి వేసేద్దాం గ్రేవీ వేసేసుకుందాం
మొత్తం తిప్పేయాలి 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలండి 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొబ్బరి గసగసాల ముద్ద వేసేసుకోవాలి మీకు చిక్కగా అనిపిస్తే ఇప్పుడే ఈ స్టేజ్ లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం దంచుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే ఒక పని అయిపోయింది చూసారా మసాలా పౌడర్ వేసుకుంటే లాస్ట్ కి ఇంకా కూరకి మొత్తానికి రుచి వస్తుంది ఇంకా గిన్నెలు పట్టుకొని వచ్చేయాల్సిందే అందరూ పక్క గల్లీ నుండి మన ఇంటి వరకు లైన్ కట్టేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఎంతేనండి అయిపోయింది నెక్స్ట్ టైం తెలంగాణ స్టైల్లో చేస్తారండి ఎలా ఉందో చెప్పేయి ఎలా అని చెప్పు బడ్డిగాడు కూడా పడుతున్నాడు ఇంకా అమృతం భూమి మీద పుట్టిందా అన్నట్టు ఉండిద్దండి Thank you for watching this video.